ఫ్రెండ్స్, రెడ్డి మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు రాబోయే 90 రోజుల లోపల పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి తయారీగా, పూర్తి తయారీగా ప్రజల మద్దతు మరొకసారి మోడీ గారికి, మోడీ గారి యొక్క అభివృద్ధి సంక్షేమం. దేశంలో గత 10 సంవత్సరాల యొక్క పరిపాలనను, ప్రోగ్రెస్ రిపోర్ట్ ను ప్రజల ముందు పెట్టడానికి 5 రథయాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క యాత్ర అవుతుందో, ఇది భద్రాచలం నుంచి 25 తారీఖున ప్రారంభమై రేపు రాత్రి వరంగల్ కు చేరుతుంది. ఈ రకంగా ఈ యొక్క యాత్ర అవుతుందో, భద్రాద్రి నుంచి భద్రకాళి, తల్లి భద్రకాళి యొక్క చెంతకు ఈ యొక్క యాత్ర జరుగుతుంది. ఈ యొక్క యాత్రలో ముఖ్యంగా జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, అదేవిధంగా ప్రాథమిక స్థాయి ఉన్నట్టుగా బూత్ యొక్క కార్యకర్త కూడా దీంట్లో భాగస్వామిస్తాడు. వీటన్నిటికంటే కూడా పేద వర్గాల మోడీ గారు గత 10 సంవత్సరాల పరిపాలనలో ప్రత్యేకించి పేద వర్గాలకు ప్రతిరోజుగా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించడము, పార్లమెంట్ ద్వారా చట్టాలు చేయటము, ముఖ్యంగా పేదవారికి బ్యాంకు యొక్క అకౌంట్లో గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 50 సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించిన తర్వాత కేవలం 7 కోట్ల అకౌంట్స్ మాత్రమే ఉండేవి. గతం 2014 ముందు 7 కోట్ల 14 లక్షల అకౌంట్స్ మాత్రమే బ్యాంకులలో ఖాతాలు ఓపెన్ చేసినారు. కానీ మోడీ గారు జన్ధన్ అకౌంట్ 2015 నాటికి పిలిపించిన తర్వాత ఇవాటికి 42 కోట్ల చిల్లర అకౌంట్స్ కొత్తగా చేరడం జరిగింది. ఇప్పుడంతా కూడా పేదవాళ్ళే, ఉన్నవాళ్ళు కాదు, ఉన్నత వర్గాలు కాదు, ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఉన్నత వర్గాలు, చదువుకున్నటువంటి యొక్క అనేక మందికి ఆ రకంగా దాంట్లో ఉన్నారు. కానీ పల్లెటూరులో పుట్టి పేదరికంలో ఉండి ఏ రకంగా కూడా అవకాశాలు లేకుండా ఏదైతే బెనిఫిషరీస్ అవుతున్నారో లబ్ధిదారులకు చేకూరే విధంగా ప్రతి పైసా కూడా వాళ్ళకి అకౌంట్ లో మరి ట్రాన్స్ఫర్ విధంగా ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా దేశవ్యాప్తంగా 42 కోట్ల మందికి, అదే ప్రకారంగా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటాడు, చిన్న చిన్న పనులు చేసుకుంటాడు, ఆ రకంగా ముద్రలోను ఇంత గతంలో పైరోకారు ఉంది. బ్యాంకు పోలంటే ఒక పైరోకారు కావాలి, ఒక ఎమ్మెల్యే లెటర్ కావాలి, ఒక ఎంపీ లెటర్ కావాలి, లేదా కమిషనరేట్ కావాలి. ఇది ఉండేది ఇంత ముందు. దాన్ని మొత్తం కూడా రూపు మాపేసి ఒకే ఒక పేపర్, చిన్న కాగితం, 1/4 పేజీలో ఉన్నటువంటి చిన్న కాగితం మీద మీ పేరు, మీ తండ్రి పేరు, వయస్సు, పర్మనెంట్ ఇంటి అడ్రస్, మీ వృత్తి, అదేవిధంగా ఆధార్ కార్డు, దాన్ని పెట్టి సంతకం పెట్టి మీకు మీరే గ్యారంటీ, మీకు వేరే ఆర్డినరీ గ్యారంటీ లేకుండా ముద్రలు అవసరం. దేశవ్యాప్తంగా ఈరోజు 67,000 శాఖలలో 67,000 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఈ రకంగా ప్రతి బ్రాంచ్ కూడా ప్రతి సంవత్సరము ఎంతమందికి ఇవ్వాలి అనేటువంటి నిర్ధారించి స్లోగా ఈ రోజు వరకు ఇప్పటి వరకు 37 కోట్ల మంది ముద్ర లోన్స్ అప్లై చేస్తే 29 కోట్ల మందికి దాంట్లో భాగస్వామైనారు. ఈ యొక్క కరోనా వ్యాధి వలన యావత్ ప్రపంచము, దేశం అంతా కూడా అల్లకల్లోలమైనప్పుడు ఈ యొక్క అకౌంట్స్ ఎక్కువ, దీని ద్వారానే ప్రతి రూపాయి కూడా వాళ్ళకు అందింది. ముఖ్యంగా కరోనా వ్యాధి సమయంలో పూర్తిగా నిబద్ధతతోటి దేశవ్యాప్తంగా కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం శాయశక్తుల 100కి 100% మొట్టముగా ప్రాణాలు కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకొచ్చి 3 సార్లు ప్రతి మనిషికి 3 సార్లు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా దేశం యొక్క జనాభాను మనం కాపాడుకోగలిగాం.
మరి అమెరికా టైమ్స్ కానీ, లండన్ టైమ్స్ కానీ, ఇటలీ లో వచ్చే పత్రికలు కానీ దాంట్లో రాశారు వాళ్ళు, భారతదేశ జనాభా సగానికి కుదించబోతుంది, 140 కోట్ల జనాభాలో 70 కోట్ల జనాభా మొత్తం కూడా అయిపోతుంది అని చెప్పేసి జపాన్ లో ఒక పత్రిక రాసింది. కానీ అల్లకల్లోలం జరిగింది, జపాన్ జరిగింది, చైనా అమెరికా ఫైజర్ కంపెనీ వాడు మ్యానుఫ్యాక్చర్ చేసిన వ్యాక్సిన్ 14,000 రూపీస్, US డాలర్స్ లో కంపేర్ చేసిన రేట్స్, ఫైజర్ వ్యాక్సిన్ తయారు చేసి పట్టుబడి వచ్చిందో అది 14,000 రూపాయలు. అది మన మన దేశానికి ఇక్కడ పెట్టాలి, దీన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి అనేక ఒత్తులు వచ్చినప్పుడు కూడా మోడీ గారు దాన్ని పక్కన పెట్టి మన దేశంలో దేశీయ వ్యాక్సిన్ తయారు చేసిన కోసం ఉత్సాహవంతమైన సైంటిస్టులను ప్రోత్సహించి భారత ప్రభుత్వం ద్వారా 77,000 కోట్ల రూపాయలను మంజూరు చేసి రాత్రి రాత్రి దాన్ని మొత్తం పెట్టబడి 9 మాసాల్లో వ్యాక్సిన్ వస్తే దేశంలో జనాభా మొత్తం కాపాడుకోగలిగింది. కాబట్టి ఆ రకంగా పూర్తి స్థాయిలో ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టు హరీష్ రెడ్డి కాపాడగలిగింది. దేశంలో పేదరిక యొక్క నిర్మూలన కేవలం కాంగ్రెస్ పార్టీ గరీబీ అవటానికి పరిమితం చేసింది. గరీబీని పెంచాలే, కమ్యూనిస్టు తోటి జతగట్టాలి, మీ ఎన్ని రాష్ట్రాలు మా ఎన్ని రాష్ట్రాలు అనే పంపకంలో వాళ్ళ యొక్క ప్రయత్నము 50 సంవత్సరాలు కొనసాగింది. చివరికి ఆఖరికి ఇవాళ కమ్యూనిస్టు కనుమరుగా అయిపోయినారు. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు 1962-64 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తాం అన్నట్టు ధైర్యంతో ఆ రోజు ముందుకొచ్చారు. కానీ ఇవాళ ఆ యొక్క పేదరిక నిర్మూలనైతుందో, కాంగ్రెస్ పార్టీ గరీబీ ఆటవా పేరు చేసిన ప్రయత్నాన్ని మొత్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఏదైతే జన్ధన్ యోజన యొక్క అకౌంట్ తెచ్చిన తర్వాత ప్రతి రూపాయి ఢిల్లీ నుంచి పంపిస్తే ఇవాళ డైరెక్ట్ గా పడుతున్నాయి. నిన్నటికి నిన్ననే దేశంలోని 12 కోట్ల రైతులు, సన్నకారు రైతులు, చిన్న రైతులు 5 ఎకరాల లోపు గుంట నుంచి 10 గుంటలు 15 గుంటలు ఎకరా 5 ఎకరాల లోపల రైతులకు ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఓటర్స్ కాకూడదు వాళ్ళకు మాత్రమే వర్తించే విధంగా సంవత్సరానికి 3 దఫాలుగా 6,000 రూపాయలు మరి ఆ యొక్క ఖాతాలో పడటం, దీనికి ఎవరు కూడా ఫైర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ రకంగా పూర్తి స్థాయిలో న్యాయం చేయడం జరిగింది. అదే ప్రకారం దేశవ్యాప్తంగా 7 కోట్ల 2014 నాటి ముందు 7 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఉండే. మరి మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో ఎవరికి గ్యాస్ లేదంటే పేదవాడికే గ్యాస్ లేదు, పెద్దవాళ్ళకు ఉన్నత వర్గాలకు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ అవకాశం వచ్చింది. మరి ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ యొక్క పరిపాలనలో ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎంపీ చుట్టూ ఢిల్లీ చుట్టూ తిరిగితే 14,000-16,000 రూపాయలకు దొంగతనంగా బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఉచితంగా భారత ప్రభుత్వం మోడీ గారు ఏదైతే పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ యొక్క పథకం ద్వారా మొత్తంగా కూడా ఈ 11 కోట్ల మంది లబ్ధిదారులు, వీళ్ళంతా ఎవరంటే వనవాసీలు, గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల ప్రజలు, వీళ్ళందరూ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్, 2 సిలిండర్లు, స్టవ్ ఫిల్అప్ చేసి ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ రకంగా ప్రతి విషయంలో పేదవానికి సన్నద్ధమైనటువంటి, సంస్కారవంతమైనటువంటి ఒక జీవితాన్ని ప్రసాదించిన ఒక విషయాన్ని తనకు తానుగా పేదవాడిగా, పేదటి బిడ్డగా తనకు అన్నింటినీ కూడా అనుభవించాడు. కాబట్టి పేదవానికే న్యాయం జరగాలి, పేదవానికే ఫలితాలు అందాలి. ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజాస్వామ్యంలో ఓటు ఒకేసేటువంటి ఒక పేదవాడు 7 గంటలకే క్యూ కట్టి ఉంటాడు, పెద్దవాడు 3 గంటల తర్వాత వస్తుంటాడు. కాబట్టి ఆ రకంగా ప్రజాస్వామ్యం భారతదేశం విరుచుకుంటున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నిజమైనటువంటి విషయాలను స్వరూపం చేసి సాధికారికంగా సంపాదించుకొని చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ప్రతి పౌరుడుగా కూడా భాగస్వామి గారు విషయాన్ని మోడీ గారు గత 10 సంవత్సరాల పరిపాలనలో ఏ రకమైనటువంటి నింద లేకుండా, ఏ రకమైన ఆరోపణలు లేకుండా, అవినీతిలో చిన్న స్పాట్ లేకుండా పార్లమెంట్ కానీ, పార్లమెంట్ బయట కానీ, ప్రభుత్వంలో కానీ, మరి యంత్రాంగంలో కానీ ఎక్కడ కూడా లేకుండా ఆ రకంగా నియంత్రమైనటువంటి కార్యక్రమాలను, నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలను ఫలానా తేదీ వరకు, ఫలానా డేట్ వరకు అనేటువంటి దాన్ని నిర్ణయించి అమలుపరిచినటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఉన్నది. ముఖ్యంగా గిరిజన గిరిజనులు, 12 కోట్ల మంది దేశంలో 12 కోట్ల మంది గిరిజనులు, ఈ యొక్క 12 కోట్ల మంది గిరిజనులకు మంత్రిత్వ శాఖను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొదటిసారి, నెంబర్ 1, ఎప్పుడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అన్నారో ఆ రోజే వారు ఈ యొక్క గిరిజనులకు ఏ రకంగా కూడా వాళ్ళకి సహాయకారిగా ఉండాలనట్లేదు. గతంలో అన్యాయం జరిగింది, కాబట్టి ఈ యొక్క 12 కోట్ల మంది గిరిజనులకు సపరేట్ గా ఒక మంత్రిత్వ శాఖను, గిరిజన కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తద్వారా మొదటిసారి 12,000 కోట్ల 27,000 కోట్ల రూపాయలు మొదటిసారి ఫస్ట్ టైం అలాట్ చేశారు. దాని తర్వాత
నిరంతరం పడి వారు దాదాపుగా 1,00,000 కోట్లను ఇవాళ గిరిజన శాఖ పెట్టాల్సి జరుగుతుంది. తద్వారా గిరిజనులకే నేరు కలచడం కోసం వాళ్లకు లబ్ధి చేరుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ సఫలీకృతమవుతుంది. కాబట్టి ఈరోజు పార్లమెంట్ లో అధిక శాతం ఎంపీలు గిరిజనులు, పార్లమెంట్ లో అధిక శాతం ఎస్సీలు గిరిజనులు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క అభివృద్ధిలు అదేవిధంగా సంక్షేమం రెండు కూడా సమాన రీతిలో చేరుతుండే. ఇంకొక పక్క యావత్ ప్రపంచానికి విస్మయపరిచే విధంగా మరి ఏదైతే జాతీయ స్థాయిలో అనేకమైన ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినప్పుడు కూడా దాదాపుగా 77 దేశాలకు మనకి వ్యాక్సిన్ పోయింది. 77 దేశాలకు మనం ఉచితంగా ఈ దేశం నుంచి పేద దేశాలు చిన్న చిన్న దేశాలు 60 లక్షలు 70 లక్షలు కోటి 2 కోట్ల జనాభా ఉన్న దేశాలకు ఉచితంగా ఈ యొక్క వ్యాక్సిన్ అందించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఆర్థిక లోటు లేకుండా ఆర్థిక పరమ అంశాల్లో అందరికీ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి అని రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, సీపోర్ట్స్ ఇదన్నింటిగా కూడా అభివృద్ధిలో అగ్రభాగాలు ఇచ్చినారు. కాబట్టి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన రాష్ట్రంలో దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు 57,000 కోట్ల రూపాయలతో ఇవాళ జాతీయ రహదారులు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 9,000 కోట్ల రూపాయలు స్వాతంత్రం వచ్చే మొదలు పెడితే చివరికి 2014 వరకు కూడా 9,000 కోట్ల రూపాయలతో మాత్రమే ఈ యొక్క జాతీయ ఏదైతే రహదారులు నిర్మాణం చేశారు. ఇవాళ 55,000 కోట్ల రూపాయల యొక్క జాతీయ రహదారుల యొక్క నిర్మాణం ఒకేసారి జరుగుతుందంటే అభివృద్ధిలో ఎంత స్పీడ్ అప్ ఉందనే విషయం తెలుసుకోవచ్చు. అదే కాకుండా 3వ లైన్ మద్రాస్ నుంచి జీటీ లైన్ ఏదుందో 3వ లైన్ ఢిల్లీ టు జీటీ అంటే మద్రాస్ స్టేట్ వరకు చివరికి దేశంలో మొదటి రాజధాని నుంచి మొదలు పెడితే చిట్టిచివరిగా కూడా మరి 3వ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3వ లైన్ మొత్తం కూడా డెడికేటెడ్ ఎవరికి అంటే సరుకు రవాణా వ్యవసాయదారులు పంటలు పండించిన దానికి, అదేవిధంగా ఫ్యాక్టరీ యొక్క ఉత్పత్తులు, అదేవిధంగా కర్మాగారాలకు చేరవేసిన ముడి సరుకులు వాటి విషయంలో వాటికి అన్నింటి కూడా 100% సేఫ్ జోన్ గా ఏర్పాటు చేసి ఆ యొక్క లైన్ దాన్ని డెడికేటెడ్ జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆరోగ్య విషయంలో కానీ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మరి పెద్ద ఎత్తున కొన్ని దేశాలు కాదు 50-60 దేశాల వ్యాప్తి కూడా 50 కోట్ల సంఖ్య కాదు కానీ 55 కోట్ల మందికి ఇవాళ ఏదైతే ఉందో ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలకు ఆపరేషన్ కావచ్చు, అతనితో ఉన్న అటెండెంట్ భోజనం కావచ్చు, అది ప్రయాణ ఖర్చులు కావచ్చు, మొత్తంగా కూడా 55 కోట్ల ప్రజలకు అంటే 10 కోట్ల కుటుంబాలకు దేశంలో ఆ రకంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ను ఇంట్రొడ్యూస్ చేసి ప్రతి ప్రాథమిక స్థాయిలో ఉన్నట్టుగా ఆరోగ్య కేంద్రం నుంచి మొదలు పెడితే కార్పొరేట్ స్థాయి వరకు కూడా ఆ రకంగా ట్రీట్మెంట్ చేసే కోసం కావాల్సిన ఏర్పాట్లను భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆ పార్టీ అధికారం ఉంది, ఈ పార్టీ అధికారం ఉంది, మరి విచక్షణ అనేటువంటి లేకుండా ఆ భాష వేరు ఈ భాష వేరు ఆ రాష్ట్రం అనేది లేకుండా గుజరాత్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అది అస్సాం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అన్నిటి కూడా సరిసమానంగా భాగస్వామ్యం చేశారు. కాబట్టి ఇవాళ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం లేకున్నా ఇక్కడ బీజేపీ ఈ ప్రాంతంలో అభివృద్ధి లేదు, ఈ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా 12,000 కోట్ల రూపాయలు మన జిల్లాకు జాతీయ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఈ జిల్లా నుంచి ఎంపీ లేకున్నా ఎమ్మెల్యే లేకున్నా కూడా హైదరాబాద్ నుంచి హన్మకొండ ఏటు నగరానికి 1,905 కోట్ల రూపాయలు 2016-17 మంజూరు చేస్తే అది 3 సంవత్సరాలు పూర్తయిపోయి ఇనాగ్రేషన్ అయిపోయింది. ఆ రకంగా రహదారులు, అదే రకంగా ముఖ్యంగా ఈ యొక్క గిరిజన ప్రాంతం కమిట్మెంట్ తోటి సెంట్రల్ యూనివర్సిటీని సమ్మక్క సారక్క అనే నామకరణం తోటి 955 కోట్ల రూపాయలతోటి సమ్మక్క ములుగు జిల్లాలో ఆ రకంగా ఏర్పాటు చేయటం, అదే ప్రకారంగా సాంస్కృతిక పరంగా అదే ప్రకారంగా ఏదైతే వారసత్వం మనకి వారసత్వం కాకతీయుల యొక్క వారసత్వం కాకతీయులు కట్టినటువంటి యొక్క ఏదైతే రామప్ప మందిరం అవుతుందో దాని సుశాలమైన మందిరం అది మొత్తంగా కూడా యునెస్కో ద్వారా తీసుకెళ్లి భారత ప్రభుత్వము గత 2-3 సంవత్సరాల పర్యాలు ప్రయత్నం చేస్తే అది యునెస్కోలో ఈరోజు చేర్చబడింది. ప్రపంచ యొక్క వారసత్వం దాంట్లో ఇవాళ దానికి స్థానం లభించింది. ఆ రకంగా సర్క్యూట్ గిరిజన సర్క్యూట్ అవుతుందో ఆ రకంగా మునుగు నుంచి మొదలు పెడితే అది భద్రాచల వరకు చిన్న అయోధ్య కార్యక్రమాలు కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తంగా కూడా 90 కోట్లు ఒకసారి 50 కోట్లు ఒకసారి కూడా కేటాయింపు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఇది మరి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గారు కిషన్ రెడ్డి గారి శాఖ కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తెలుసుకుని ప్రసాద్ పథకం కిందనేమో మరి రామచంద్రుడు ఉన్నటువంటి మరి భద్రాచలంకి 90 కోట్ల రూపాయలు అదే ప్రకారంగా ఇక్కడ 50 కోట్లు 90 కోట్లు ఈ రకంగా
మరి ఏర్పాటు చేసి అభివృద్ధిలో అగ్రభాగం కోసం మా యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూ దీంతో భాగంగా ఈ రోజు ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర, ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో నిర్వహించినాం. 11 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో అధికారంకి వచ్చింది. కేవలం 2 రాష్ట్రాల్లో ప్రతిపక్షం ఉంది. అదే రకంగా ఇవాళ జరగబోయే ఎన్నికలు ఎన్నో, ఇవి ఈ రాష్ట్రం యొక్క మరి రాజకీయ భవిష్యత్ మార్చేస్తారు. ఆల్రెడీ ఇండిపెండెంట్ గా ఏ పార్టీతో పొత్తు లేకుండా భారతీయ జనతా పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అనేట్టుగా ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ తమ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ భయం పట్టుకుంది, ఒక సీట్ 2 సీట్లకే పరిమితం అయిపోతామేమో. ఇప్పుడు పరిపాలన చూసిన తర్వాత, మోడీ గారు హవా చూసిన తర్వాత, అభ్యర్థి ఎవరైనా ఇప్పటికీ కూడా కమలం గుర్తు మీద ఓటు వేసిన కోసం కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు, బీజేపీ బీఆర్ఎస్ నాయకుడు కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యే కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, అందరు కూడా ఒకే వాయిస్ ఏంటంటే అక్కడ మోడీ గారు ఉండాలి, అక్కడ మోడీ గారు అయితేనే దేశానికి రక్షణ అనేటువంటి విషయాన్ని ప్రతి పౌరుడు కూడా ఆ రకంగా తెలిసి చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ యొక్క కుట్ర మొత్తం ఏంటంటే బీఆర్ఎస్ తోటి బీజేపీ కలిసి కుట్ర పడుతున్నారు. ఆల్రెడీ మా యొక్క శాసన సభ్యులు 8 మంది మీరు ఎన్ని కుట్రలు చేసినప్పుడు కూడా ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీ కమల భూమిన మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గెలిచారంటే రేపు రాబోయే 8, 10, 12, 14, 16, 17 పార్లమెంట్ స్థానంలో భాజపా గెలిస్తే 1 పార్లమెంట్ ఈ 7 అసెంబ్లీస్, 7 అసెంబ్లీలు. కాబట్టి ఈ రకంగా రేపు రాబోయే దాంట్లో మెజారిటీ స్థానాలు 17 స్థానాలు. ఫస్ట్ టార్గెట్ ఈజ్ హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ ఏదో చార్మినార్ చుట్టు ప్రాంతంలో బాధి అని చెప్పుకునే వాళ్లకు తప్పనిసరిగా ఈసారి ప్రజలు శిక్షిస్తారు. దానికి భిన్నమైన రిజల్ట్ రాబోతుంది. అక్కడ దానికి అనుగుణంగానే దేవ తెలంగాణ మొత్తం మీద రజాకారుల యొక్క ఆ చర్యలకు, దమనకాండకు అణగారినట్టుగా ప్రజలు అండగా నిలిచినటువంటి యొక్క ఆనాడు మరి సామాన్యులు కదిలి ఆ రోజు రోకళ్ళు పట్టుకొని పోరాటం చేసిన గడ్డ, ఈ గడ్డ నర్సంపేట గడ్డ, తర్వాత అభ్యుదయకి చోటుండే గడ్డ ఇది. వరంగల్ జిల్లా అనేకమైన ఉద్యమాలకు నిలయంగా ఉన్నాడు గడ్డ. కాబట్టి ఈ యొక్క ప్రాంతం నుంచి, ఈ గిరిజన ప్రాంతం నుంచి, ఎందుకంటే వరంగల్ లో గతంలో 2 సీట్లుండే, హన్మకొండ వరంగల్ గతంలో హన్మకొండ నుంచి మరి ఆనాడు మరి 84 నాడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ 2 స్థానాలు, ఒకటి రంగారెడ్డి గారు స్వర్గీయ రంగారెడ్డి గారు, అదేది 2వ స్థానం డాక్టర్ ఏకే పటేల్ గారు గుజరాత్ నుంచి. కాబట్టి వారు జరిగిపోయినారు, అతను ఏదో ఒకసారి గెలిచినాం. అక్కడ ఈసారి భారీ మెజార్టీ తోటి ఆమె కూడా గెలబోతున్నాము. ఈసారి మొదటిసారి ఇక్కడి నుంచి పోనీ పెట్టబోతున్నాము. ఈ గిరిజన ప్రాంతం అనేటువంటి ఈ ప్రాంతం నుంచి తప్పనిసరిగా ప్రాతిథ్యం వచ్చిన కోసము, ఈ యొక్క ప్రాంత ప్రజలంతా కూడా చేతులు ఇచ్చిన కోసము, మేము మన నుంచి కూడా భద్రాచలం నుంచి మా యొక్క ప్రయాణం మొదలైపోయింది. భద్రాచలంలో మరి ఆ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విష్ణుదేవ్ సాయి గారు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి విపరీతమైన స్పందన, గిరిజన లోపల కానీ, ఆదివాసి లోపల కానీ, బంజారు లోపల కానీ, సామాన్య ప్రజలు కానీ విపరీతమైన స్పందన. నేను జరిగిన యాత్రలో మేము ఆశ్చర్యపోయిన మొదటిసారి ప్రజలు స్వచ్ఛంగా వస్తున్నారు. ఇదన్నిటి కూడా ఒక మార్పు. గతంలో ఇవన్నైతే ఒక కుటుంబం కథం కావాలని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఎల్లయ్య పుల్లయ్య ఎవరు నిలబడినప్పుడు కూడా కాంగ్రెస్ పోలీసు గెలిపించారు. అది కాంగ్రెస్ పరుపు కాదు, విచిత్రమైన బై డిఫాల్ట్ వాళ్ళు గెలిచినారు. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆ రకంగా ఈ యొక్క స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే కోసము సెంట్రల్ పార్టీని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది. ముఖ్యంగా మా యొక్క సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అనే అనుభవజ్ఞులు, రాజకీయాల్లో అనేక సంవత్సరాల నుంచి మరి సామాన్య కార్యకర్త నుంచి కూడా మరి అన్నింటినీ కూడా అడ్డుపడి తట్టుకుని నిలబెట్టి వ్యక్తి వారి యొక్క స్వగ్రామం ఈ యొక్క స్వస్థలం ఈ కాన్స్టెన్సీ కాబట్టి ప్రత్యేకంగా వారి శ్రద్ధ తీసుకుని ఈ గిరిజన కాన్స్టెన్సీ యొక్క అభ్యర్థి ఇన్ఛార్జ్, దీని ప్రభారిగా దీనికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారు వారి యొక్క నాయకత్వం తప్పనిసరిగా ఈ స్థానాన్ని మోహన్ రావు గారు వారి గురించి వారిని చెప్పేది మోహన్ రావు గారి గురించి నేను చెప్పేది మోహన్ రావు గారు వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఈ ఎంపీ రిజర్వ్ కాన్సెన్స్ ని వారు ఓన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ దీన్ని విజయం చేకూర్చడం కోసం ఈ ప్రాంత ప్రజలంతా కూడా సమాంతమై మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించవలసి కోరుతూ ఈ విజయ సంకల్ప యాత్ర ఈ రోజు ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడి నుంచి నల్లబెల్లి నుంచి మల్లపల్లి, మల్లపల్లి నుంచి ములుగు, ములుగు నుంచి చెల్పూర్ నుంచి రామప్పకెళ్ళి, చెల్పూర్ నుంచి ఉపాలపల్లి, ఉపాలపల్లి నుంచి రేగొండ నుంచి పర్కాలు. ఈ రోజు రాత్రికి పర్కాలు, రేపు వచ్చి వరంగల్ వర్ధనపేట, వరంగల్ ఈస్ట్ వెస్ట్ వర్ధనపేట ఆ రకంగా ఉంటుంది. ఆ రకంగా ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మా యొక్క శాంతి సభ్యుడు ఆశ్చర్యం.